హాయ్, నమస్తే అండి. వెల్కమ్ టు శివకుమారి వీడియోస్. ఈరోజు చిక్కుడుకాయ నలక్కుండా కాయకాయగా ఉండే చిక్కుడుకాయ టమాటా కూర ఎలా చేయాలో మీకు చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. కూర చాలా బాగుంటుంది. నేను ఇలా ఫ్రెష్గా ఉన్న చిన్న చిక్కుడుకాయలు తీసుకున్నాను. ఏ చిక్కుడుకాయలతో అయినా కూర చేసుకోవచ్చు, కాకపోతే చిన్న చిక్కుడుకాయలు బాగుంటాయి కదా అనేసి ఇవి తీసుకున్నాను నేను. ముందుగా చిక్కుడుకాయలకి అటు ఇటు చిన్న ఈనలు ఉంటాయి కదా, ఆ ఈనల్ని ఎలా తీసేసుకోండి మొత్తాన్ని. చాకుతో అయినా తీసుకోవచ్చు. పొడవ చిక్కుడుకాయలు అయితే లోపల కొంచెం పురుగు అది ఉంటుంది, వీటిని కణుపు చిక్కుళ్ళు అంటారనమాట. వీటిల్లో అంత తొందరగా పురుగులు పట్టవు, అలా లోపల తీసినా కూడా ఏమీ ఉండదు, ఫ్రెష్గా ఉంటాయి. అందుకే నేను వీటిని తీసుకున్నాను. అలా మొత్తం ఈనలన్నీ తీసేసుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన ఉంచుకుందాము. తర్వాత గ్రేవీకి సరిపడా టమాటాలు నేను 4 తీసుకున్నాను. మీకు గ్రేవీ ఎంత కావాలంటే అన్ని టమాటాలు తీసుకోవచ్చు. అలా టమాటాలు తీసుకొని చిన్న ముక్కలుగా చేసుకొని ఒక బ్లెండర్లో తీసుకున్నాను. ఎందుకంటే కూరలో నేను జ్యూస్ యాడ్ చేస్తానన్నమాట, అందుకని బ్లెండ్ చేస్తాను. అలా తీసుకున్న తర్వాత ఒక పాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు దినుసులు అన్నీ వేసి, అలాగే కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్ కూడా యాడ్ చేసుకోండి. అలా మొత్తం ఒకసారి కలుపుకొని తర్వాత మనం ముందుగా వాష్ చేసి ఉంచుకున్న చిక్కుడుకాయలు ఉన్నాయి కదా, అవి కూడా మొత్తం కూరలో యాడ్ చేసేసి కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలయి తిప్పి బాగా మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలా మగ్గనివ్వండి. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి కూరలో కొంచెం వాటర్ ఆల్రెడీ వచ్చి ఉంటాయి, కొంచెం వాటర్ దానితో ఇంకొంచెం యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ యాడ్ చేసుకోవద్దు, మరీ ఓవర్ కుక్ అయిపోతే మళ్ళీ మన కాయలు విడిపోతాయి అన్నమాట. అందుకని కొంచెమే, అందుకే నేను చేతి రూపు చూపించాను మీకు, చాలా కొంచెమే యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి కొంచెం కాయ ఉడికే వరకు అలా ఉంచుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అంతా పోయే వరకు నిదానంగా కుక్ చేసుకోండి. ఎక్కువ పెద్ద గరిటె పెట్టి తిప్పకుండా చిన్న స్పూన్తో అలా కదిలించుకోండి, కాయలు విడిపోకుండా ఉంటాయి అన్నమాట. అలా వాటర్ అంతా అయిపోయిన తర్వాత కూరకు సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 2-3 మినిట్స్ అలా మగ్గించండి. ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి మనకి చిక్కుడుకాయ హాఫ్ బాయిల్ అయిపోతుంది. తర్వాత కూరకు సరిపడా కారాన్ని యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా టమాటా ముక్కల్ని జ్యూస్ చేసి ఉంచుకున్నాం కదా, ఆ జ్యూస్ని చిక్కుడుకాయలకి యాడ్ చేయాలి. ఓన్లీ టమాటా ముక్కలే, దాంట్లో నేను ఏమీ కలపలేదు. అలా యాడ్ చేసుకొని నిదానంగా అలా కదిలించుకోండి ఒకసారి కూరని. కదిలించి మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లో సిమ్లోనే ఉంచి బాగా దగ్గరికి వచ్చే వరకు ఉడకనివ్వాలి. అలా మధ్య మధ్యలో నిదానంగా తిప్పుకుంటూ గ్రేవీ అంతా చిక్కబడే వరకు ఉంచుకుంటే మనకి కూర రెడీ అయిపోయినట్లే. కూర చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, ఎవరైనా కూడా ఇట్లే చేసేసుకోవచ్చు అనమాట కూరని. ఇది మన అన్నంలోకి బాగుంటుంది, అలాగే చపాతీలకు కూడా చాలా బాగుంటుంది. కూర అంతా ఉడికిపోయినా కూడా మనకి చిక్కుడుకాయలు ఎక్కడా నలిగిపోలేదు చూడండి. ముందుగానే మనం చిక్కుడుకాయలు వాటర్లో ఉడకబెట్టుకుంటే ఆ చిక్కుడుకాయల్లో ఉన్న పోషకాలన్నీ ఆ వాటర్తో పాటే పోతాయి. అందుకని ఇలా ఉడకబెట్టకుండా డైరెక్ట్గా వేసేసుకుంటే మనకు అన్ని పోషకాలు అందుతాయి అన్నమాట. ఈ ప్రాసెస్లో ఒకసారి చిక్కుడుకాయ కూర చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. మీకు పసరవాసన కూడా ఏమీ ఉండదు. గ్రేవీ అంతా బాగా చిక్కబడ్డాక కొంచెం కొత్తిమీర చల్లుకుంటే మనకి కూర రెడీ అయిపోయినట్లే. చిక్కుడుకాయ టమాటా కూర చాలా ఈజీగా ఉంది కదా ప్రాసెస్. మరి మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.